ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దిస్ ఇస్ పవన్ జాప్స్ డే ఇన్ తెలుగు సో ఆర్మీ ఆర్డినెంట్ కాప్స్ ఏఓసికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాస్ అయితే మనకి ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు ఫైర్మెన్ అదేవిధంగా ట్రేడ్మెన్ మీట్ అని చెప్పేసి మనకు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి మీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పాను మీరు ఒకసారి నోటిఫికేషన్ గురించి తెలియకపోతే కనుక ఒకసారి నోటిఫికేషన్ చూడండి అందులో క్లియర్గా చెప్పాను సో ఎవరి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంటి అదే విధంగా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా వీడియోలో చెప్పాను అయితే ప్రెసెంట్ ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను సో వీడియోని జాగ్రత్తగా చూడండి సో అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం లెంత్గా ఉంటుంది అయినా కూడా చూడండి సో మీకు కొంచెం సౌండ్స్ రావచ్చు బయట ఉన్నాను బయట ఉండి రికార్డ్ చేస్తున్న ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో నేను బయట ఉండి మరి ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా వీడియో అయితే చేస్తున్నాను సో మీరు దీనికి అప్లై చేయడం ఎట్లా అంటే నేను క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయండి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పైన ఈ యొక్క ఆర్మీ అటెండెంట్ కాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇది కనిపిస్తుంది సో మీరు డైరెక్ట్గా దీని మీద క్లిక్ అయితే చేయండి మీరు అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ వేకెన్సీస్ అని క్వాలిఫికేషన్ అని డేట్స్ అని మొత్తం అయితే మీకు is say ఇక్కడ డేట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈ రోజు అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది సరే వేకెన్సీ చూసుకోండి ట్రేడ్మెంట్ మెయిన్ ఫైర్ ఫైర్మన్ అని చెప్పేసి రెండు వేకెన్సీస్ ఉన్నాయి రెండింటికి కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది బట్ మీ యొక్క కేటగిరీని బట్టి మీ యొక్క వేకెన్సీని బట్టి మీరు దేనికి ఎలిజిబుల్ ఉంటుంది ఏది బెటర్ అని చెప్పి చూసుకొని వాటికి అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఇక ఈ విధంగా మీరు కిందకి వెళ్ళారంటే లాస్ట్లో మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా కింద అప్లై అని చెప్పేసి అనిపిస్తుంది మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఆఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఎంటర్ లాగిన్ నేమ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని కొట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాబ్చో కొట్టేసి మీరు డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అప్లై చేయాల్సి ఉంటుంది అయితే ఎవరైతే దీనికి ఇదివరకు అప్లై చేసిన వాళ్ళు ఉండరో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రజెంట్ ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ అయితే చేయండి మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మిస్టర్ అని చెప్పేసి ఉంది కదా ఒకవేళ మీరు లేడీస్ అయితే కనుక ఇక్కడ మిస్ అని అదే విధంగా ఇక్కడ ఫస్ట్ టైం ఉంది కదా ఫస్ట్ టైం దగ్గర ఏం చేస్తారంటే మీ నేమే రండి మీ టెన్త్ క్లాస్ మేములో మీ పేరు ఎట్లా ఉంటుంది అట్లనే రండి అదే విధంగా మిడిల్ నేమ్ ఉంటే రండి లేకపోతే లేదు లాస్ట్ టైమ్ వచ్చేసి కూడా లాస్ట్ నేమ్ కూడా జాగ్రత్తగా రండి మీ టెన్త్ క్లాస్ మేమలో ఉంటుంది మీ ఫస్ట్ పేరు లాస్ట్ పేరు మీ ఇనిషియల్ ఫస్ట్ ఉంటే ఫస్ట్ రాయండి లాస్ట్ ఉంటే లాస్ట్ రండి సో ఈ విధంగా చూసుకొని అయితే రాసుకోండి మిడిల్ నేమ్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు ఉంటే లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఇక్కడ ఇయర్ మంత్ అదేవిధంగా డే అనిపిస్తుంది కదా రాసేయండి కింద ఫాదర్ నేమ్ ఉందిగా ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ యూరో టెన్త్ క్లాస్ మేము మీరు మెయిల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి అదేవిధంగా మేము మొబైల్ నెంబరు దాంతోపాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎట్లా ఇస్తారంటే మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి అంటే వర్కింగ్లో ఉన్నటువంటి అయితే ఇవ్వండి ఓకేనా అదేవిధంగా పాస్వర్డ్ అనమాట పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే మినిమం ఎయిట్ లెటర్స్ అయితే ఉండాలి ఒక క్యాపిటల్ ఉండాలి స్మాల్ ఉండాలి ఆల్ఫాబెట్ ఉండాలి ఇట్లా రకరకాలుగా ఉండాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే మీరు ఏదన్న ఒకటి అయితే రెడీ అయితే చేసుకోండి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా రాయండి అదేవిధంగా ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఉంది కదా ఈ క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసేసి రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి నేను చెప్పిన విధంగా డీటెయిల్గా ఫిల్ చేసి అయితే మీరు ఇక్కడ రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి సో నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మీ ఇమెయిల్కి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ అయితే వస్తుంది వచ్చిన ఓటీపీస్ని అయితే ఇక్కడ సైట్లో ఎంటర్ చేసేయండి ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ ఎంటర్ అయితే బాక్స్ లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి నెక్స్ట్ మీరు ఎంటర్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు వచ్చేస్తుంది బ్యాక్ సో ఇది ఏంటి అంటే ఇది వరకు మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా ఈమెయిల్ ఐడి అదే విధంగా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ తోటి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ దగ్గర మీ ఇమెయిల్ ఐడి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీరు ఎంటర్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అదే విధంగా ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్ గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి ఈ విధంగా అయితే లాగిన్ అవ్వండి మీరు ఇట్లా లాగిన్ అవ్వగానే మీకు ఇట్లయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా హెయిర్ బై అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసేటప్పుడు అన్ని ఆటోమేటిక్లీ మీకు ఫిల్ అయిపోతాయి ఇక్కడ అగ్రి టు కంటిన్యూ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉందిగా దాన్ని మీకు క్లిక్ చేయండి మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ చూసుకున్నట్లయితే మనం అప్లై చేసినటువంటి నోటిఫికేషన్ ఉందిగా దానికి సంబంధించినటువంటి అయితే కనిపిస్తుంది దాని కింద చూసుకున్నట్లయితే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఫైర్ ఫైర్మెన్ ఉంది ట్రేడ్మెన్ ఉంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఆ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఫైర్మెన్ ఉంచుతాను అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్ కానీ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలో దాని తర్వాత మీకు కేటగిరీ అన్నమాట మీ క్యాటగిరీ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ నన్ అని ఉంది కదా ఇది ఏంటి అంటే ఎవరి దగ్గరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న ఫిజికల్ హ్యాండి క్యాప్ అయినా ఎక్సర్ యూస్ అయినా మీరు ఇక్కడ దాన్ని క్లిక్ చేయాలి లేకపోతే నన్ను మీదనే ఉంచేసేయండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేషనల్ ఐడి దగ్గర సిటిజన్ ఆఫ్ ఇండియా అదే ఉండాలి ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే దీనికి ఫైర్ కు వచ్చేసి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అది ఆటోమేటిక్లీ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ అదర్ రిలాక్సేషన్ అని ఉంది కదా ఇది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది సో దీన్ని నన్ను ఉంచండి అన్ని జాగ్రత్తగా తర్వాత అగ్రి ఉంది కదా ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసేసి న్యూ అప్లికేషన్ మీద క్లిక్ అయితే అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ సబ్మిట్ ఆన్లైన్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఆల్మోస్ట్ మీ పర్సనల్ అదే విధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ అదే విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ దాంతో పాటు డిక్లరేషన్ అని చెప్పేసి అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక పర్సనల్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో స్టార్ మార్క్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చూసుకున్నట్టు మదర్ నేమ్ ఉంది కదా మదర్ నేమ్ దగ్గర కూడా మీ యొక్క మదర్ నేమ్ రాసేసేయండి నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ రిలీజియన్ చెప్పేసి ఉంది కదా రిలీజియన్ దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం ఏదైతే దాన్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ అన్ని కనిపించే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మ్యారటల్ స్టేటస్ దగ్గర మ్యారేడ్ అయితే మ్యారేడ్ ఒకవేళ సింగిల్ అయితే సింగిల్ ఇవ్వండి ఐడెంటిఫికేషన్ మార్క్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీ టెన్త్ క్లాస్ మెమ్ ఇది పుట్టు పుట్టుమచ్చ ఎక్కడ ఉందో అని చెప్పేసి ఉంటుంది దాన్ని అయితే దాన్ని ఫిల్ చేయండి ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి అయితే పెట్టండి అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టు స్టేట్ ఆరిజిన్ అని ఉంది కదా ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ సెలెక్ట్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీ యొక్క అడ్రస్ ని రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ హౌస్ నెంబర్ దగ్గర మీ హౌస్ నెంబర్ మీ విలేజ్ రాయాలి సెకండ్ బాక్స్లో చూసుకున్నట్లయితే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ బాక్స్లో మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మాత్రం మిస్టేక్స్ అయితే చేయకండి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్స్ కొత్త జిల్లాల ప్రకారం ఉంటే కొత్త ఇవ్వండి పాత జిల్లాల ప్రకారం ఉంటే పాతది ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద పీఓ అంటే మీకు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఇవ్వండి మీ పిన్ కోడ్ ని కూడా జాగ్రత్తగా రాసేసేయండి పైన ఇచ్చినటువంటి అడ్రస్ అంటే మీ యొక్క కరెస్పాండెంట్ అడ్రస్ అదే విధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇంకా ఇక్కడ సేమ్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ అయితే చేయండి బాక్స్ లో లేకపోతే కనుక కింద వేరు పైన వేరు సపరేట్ అయితే రాసేసేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ కేటగిరీ దగ్గర సబ్ కేటగిరీ అని చెప్పేసింది కదా ఈ సబ్ కేటగిరీ దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క కేటగిరీ ఏంటో దాన్ని రాసేసేయండి ఓకేనా మీ కేటగిరీ ఇప్పుడు ఎస్సీ కానీ బీసీ కానీ బీసీలో కానీ ఏదైనా కేటగిరీ ఉంటుంది మీ కేటగిరీ పేరు సో దాన్ని అయితే రాసేసేయండి సో ఈ విధంగా రాసేసిన తర్వాత ఇక్కడ పైన సేవ్ అని ఆప్షన్ కనిపిస్తుంది చూసారు ఇక్కడ ఈ సేవ్ మీద క్లిక్ అయితే చేయాలి ఓకే మీద క్లిక్ చేశాక డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్టు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంది కదా సో మీరు దాన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ టెన్త్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రూల్ నెంబర్ అన్నమాట ఇక్కడ మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా దాని అయితే మీరు ఇవ్వాలి దాంతో పాటు ఇక్కడ మీ స్కూల్ నేమ్ ఇక్కడ రాయాలి అదే విధంగా ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ బోర్డు అండి ఇక్కడ మీకు స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోర్డ్ దగ్గర ఉంది కదా బోర్డ్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ స్టేట్ బోర్డ్ అని చెప్పి కనిపిస్తుంది డైరెక్ట్గా స్టేట్ బోర్డు మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ పాసింగ్ ఇయర్ అనమాట మీ టెన్త్ క్లాస్ ని మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే రాసేసేయండి నెక్స్ట్ ఇక్కడ టోటల్ మార్క్ మీకు టెన్త్ లో ఎన్ని మార్కులు ఉంటే అన్ని రాసేయండి ఇక్కడ టోటల్ మార్క్స్ రాసేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చి ఇక్కడ రాయండి ఎన్ని మార్కులు అన్ని రాయండి ఒక ఎన్ని గ్రేడ్ క్లాస్ అన్ని గ్రేడ్స్ అయితే రాయండి ఇక్కడ టోటల్ దగ్గర మీకు గ్రేడ్ పాయింట్ అయితే కనుక గ్రేడ్ టోటల్ ఎన్ని అన్ని అన్నైతే రాసేసేయండి రాసిన తర్వాత ఆటోమేటిక్లీ పర్సెంటేజ్ అయితే మీకు పక్కన చూపిస్తుంది సో ఇవన్నీ జాగ్రత్తగా రాసేసిన తర్వాత కింద ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే తెలియదు సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయగానే డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ ఉంది కదా అదర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించినటువంటి కొన్ని డేటా ఉంటుంది అది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే కనుక అక్కడ మీ కేటగిరీకి సంబంధించి పెడితే ఇక్కడ క్యాష్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఒకటి పైన సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయాలి అదే విధంగా దాని మీద డేట్ ఉంటుంది అది ఎప్పుడు ఇచ్చారు అని చెప్పేసి డేట్ ఉంటుంది అదే విధంగా అథారిటీ నేమ్ మీకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఎంఆర్ఓ ఇచ్చారా ఆర్డీఓ ఇచ్చారా ఎవరిస్తే వాళ్ళని అక్కడ రాసేయండి ఎంఆర్ఓ ఎంఆర్ఓ అడివైతే అదే అదేవిధంగా మీ స్టేట్ అదేవిధంగా మీ డిస్ట్రిక్ దాంతోపాటు ఈ వ్యాలిడిటీ ఎంత ఉంటుందని అని చెప్పేసి ఉంటుంది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇక్కడ నో ఉంది ఇక్కడ ఎస్ అయితే ఎస్సే పెట్టండి అందరూ ఎస్ఏ పెట్టండి సో ఇక్కడ లైఫ్ టైమ్ వాలిడి దగ్గర మీరు ఎస్ పెట్టారంటే ఆటోమేటిక్ ఇలా వ్యాలిడ్ అప్ టు డేట్ అయితే పోతుంది సో ఈ విధంగా రాసేసేయండి మొత్తం డీటెయిల్గా రాసేసిన తర్వాత మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు అని చెప్పేసి అడుగుతుంది ఉంటే ఎస్ అని లేకపోతే అని పెట్టండి ఉంటాయి మే క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలైతే ఉంటుంది లేకపోతే నోనే పెట్టేసేయండి సో ఈ విధంగా రాసేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉందిగా సేవ్ మీద క్లిక్ అయితే చేసేసేయండి మీద క్లిక్ చేయగానే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఫోటోని మీ సిగ్నేచర్ని మీ యొక్క ఆధార్ కార్డ్ని అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెని దాంతోపాటు మీ టెన్త్ క్లాస్ మెమోని అన్నిట్లని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్ని కూడా కేవలం జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి ఇక్కడ క్లియర్గా చెప్పారు అదేవిధంగా వాటి సైజెస్ కూడా చెప్పారు ఫోటో సైజ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ పది నుంచి ఇరవై ఐదు కేబీ ఉండాలి సిగ్నేచర్ సైజ్ వచ్చేసి పది నుంచి ఇరవై ఐదు ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ వచ్చేసి కూడా ముప్పై నుంచి యాభై అదే అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ముప్పై నుంచి యాభై కేబీ టెన్త్ క్లాస్ మెమో కూడా ముప్పై నుంచి యాభై కేబీ అయితే ఉండాలి అయితే ఇక్కడ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఎంటర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఎంటర్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి నెంబర్ రాయాలి అదేవిధంగా టెన్త్ క్లాస్ మెమో దగ్గర కూడా ఇక్కడ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే బాక్స్లో అయితే రాసేసాయి ఓకేనా జాగ్రత్తగా రాసేసి వాటిని అప్లోడ్ అయితే చేసేది సైజుని ఏ విధంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను గతంలో వీడియో చేశాను వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఈజీగా సైజు తగ్గించుకొని అప్పుడు అప్లోడ్ అయితే చేసేయండి ఓకేనా సో అన్ని డాక్యుమెంట్స్ ఈ విధంగా అప్లోడ్ చేసేసిన తర్వాత పక్కన మీకు కనిపిస్తాయండి మీరు అప్లోడ్ చేసింది ఏమేంటి అని చూసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయండి డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సిటీని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ సిటీ అదేవిధంగా పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్ సిటీలు చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా ఇన్నే కనిపిస్తున్నాయి కదా ఇవి మాత్రమే ఉన్నాయండి జాగ్రత్తగా చూసుకోండి మీకు దగ్గరలో ఏది అనిపిస్తే మీరైతే దాని పెట్టేసుకోండి ఓకేనా నేనైతే ఏదో ఒకటి పెట్టేస్తున్నాను సో మనకు దగ్గర అనిపించేది సో మీరు కూడా ఏం చేస్తారంటే మీకు ఏది అనిపిస్తే దాన్ని అయితే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇదేందంటే మీ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి సిటీ ప్రిఫరెన్స్ అనమాట ఈ ఎగ్జామ్ సిటీ ఇచ్చేసిన తర్వాత పక్కన పోస్ట్ రీజన్ అన్నట్టు ఇదేందంటే పోస్టింగ్ మీకు ఎక్కడ కావాలి అని చెప్పేసి అడుగుతుంది చూసుకోవాలా సో మీరు ఏం చేస్తారంటే మన సౌత్ వాళ్ళైతే దగ్గరలో పెట్టుకోండి మనకు సౌత్ కానీ సౌత్ వెస్ట్ కానీ మన దగ్గరలో పెట్టుకుంటే పర్లేదు అన్నట్టు సో ఈ రకంగా సౌత్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు దగ్గర లేదు ఉంటుంది సో ఈ రకంగా అన్ని ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు టిక్ పెట్టాల్సి అయితే ఉంటుంది అన్ని టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉంది కదా ప్లేస్ దగ్గర మీరు ఎక్కడ నుంచి ఆ ప్లేస్ ఉన్నారు ఆ ప్లేస్ రాయండి అదే విధంగా ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా ఈ క్యాప్చర్ అని బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది సో అన్ని జాగ్రత్తగా చూసుకొని అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి అదే విధంగా ఈ వాంట్ సబ్మిట్ అని అడుగుతుంది ఎస్ సబ్మిట్ మీద క్లిక్ అది చేయండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఓకే చేయండి ఇక్కడ ప్రింట్ ఉంది కదా ప్రింట్ మీద క్లిక్ అది చేయండి ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మీకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ అప్లైతే చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ వీడియో లైక్ చేయండి వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి ఒకవేళ షేర్ చేయడం పక్షంలో ఖచ్చితంగా లైక్ అన్న చేయండి సో ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ